मीडिया मित्रुलकु नमस्कारम मित्रुलारा तेलंगाण प्रदेश कांग्रेस पार्टी अध्यक्षुडिगा तेलंगाण मारु मूललो तंडाललो गूडाललो ग्रामाललो पट्टणाललो हैदराबादलो पार्टी कार्यकर्तल्ला नायकुल्लो గతంలో వివిధ హోదాలల్ల పనిచేసిన వాళ్ళందరి అభిప్రాయం సేకరించి ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతను విలువలతో కూడుకున్న రాజకీయాలనే కాకుండా పేద ప్రజల యొక్క సమస్యల మీద మడమ తిప్పని పోరాటం చేయడానికి ఇది ఒక అవకాశం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 20 సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థలలో ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులను మండల కార్యాలయానికి వెళ్లిన, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లినా, పోలీస్ స్టేషన్కి వెళ్లినా, కలెక్టర్ దగ్గరికి వెళ్లినా, ఆర్టీఓ దగ్గరికి వెళ్లినా, సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా వీళ్ళందరికీ గౌరవం దక్కేది కూర్చేసి కూర్చోబెట్టి ఆ గ్రామ సమస్యల మీద మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు. ఏదైనా గ్రామాలలో కుటుంబాల మధ్యలో చిన్న చిన్న తగాదాలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి గొడవ పడ్డా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఆనాడు సర్పంచో ఎంపీటీసో ఎవరైనా ఎస్ఐ గారికో సిఐ గారికో ఆ గ్రామంలో వాళ్లను రాత్రిపూట పోలీస్ స్టేషన్లలో పెట్టుకోకండి, పంపించండి, మళ్లీ రేపు ప్రొద్దున కావలిస్తే పోలీస్ స్టేషన్ మేము పంపిస్తామని ప్రజాప్రతినిధులు చెప్తే పోలీసులు వాళ్ల మాట విని మళ్ళా వాళ్ల గ్రామాలకు పంపించేది వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచులైనా కాంగ్రెస్ సర్పంచులైనా తిరిగి తెల్లారి గొడవ పడ్డ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసుల ముందు ఎస్ఐ ముందు సిఐ దగ్గరను కూర్చోబెట్టి ఆ సమస్యల్ని పరిష్కరించి వీలైనంత మేరకు కేసులు కాకుండా వాళ్ళని ఇబ్బంది జరగకుండా చూసుకునేవాళ్ళు. నేను ఇవాళ ఇక్కడ మంది చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాకుండా టీడీపీలనో, కాంగ్రెస్లనో, సిపిఐలనో, సిపిఎంలనో స్వతంత్రంగానో సర్పంచులుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళకి ఎవరికైనా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులను లేకపోతే మండలాఫీసులను లేకపోతే పోలీస్ స్టేషన్లను ఎక్కడైనా ఏదైనా పని జరుగుతుందా మీరు ఆలోచన చేయండి. ఒకనాడు సర్పంచ్ అంటే గౌరవం ఉండేది. మండల కార్యాలయానికి వెళ్తే సర్పంచ్ కనిపిస్తే సర్పంచ్ని కూర్చోబెట్టి సమస్యను అడిగి ఏ పార్టీ అని చూడకుండా సమస్యల్ని అధికారులు పరిష్కరించటోళ్ళు. ఆనాడు ప్రజల వద్ద పాలన గాని ఇతర సమస్యలకు పరిష్కరించడానికి అధికారులను గ్రామాలకు వచ్చి గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో గ్రామ సమస్యలను అడిగి ఆ సమస్యలను రాసుకొని మళ్లీ 3 నెలల సమస్యలను పరిష్కరించి గ్రామ సభ పెట్టేటోళ్ళు. ఆ గ్రామ సభలలో ప్రజలకు అధికారులకు మాట చెప్పి తప్పితే నిలదీయడానికి అడగడానికి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు ఉండే. ఆనాడు ఏదైనా గ్రామంలో జరగాలి అంటే గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసేది. ఆనాడు రైతులకు ఏమన్నా కావాలంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా, రైతులకు ఎరువులు ఇవ్వాలన్నా, రైతులకు ఒకవేళ కరువు వచ్చినా
అకాల వర్షాలు వచ్చి వడగండ్ల వానకు పంట నష్టం వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు నష్టపరిహారం కట్టించేది. ఇవన్నీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను పిలుచుకొచ్చి గ్రామాలలో వాళ్ల చేత క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయించి వివరాలను సేకరింపజేపించి ఇవాళ వాటి అన్నిటిని కూడా సమస్యలను పరిష్కరించేది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఒకనాడు సర్పంచ్ అంటే గౌరవం, ఒకనాడు ఎంపీటీసీ అంటే బాధ్యత. మరి నేను ఇవాళ అడుగుతున్నా, గ్రామాలలో పరిస్థితి ఉందా? గ్రామాలలో టీఆర్ఎస్ మీద గెలిచిన వాళ్ళు కాదు, టీఆర్ఎస్ లోనే గెలిచిన వాళ్ళు చాలా మంది సర్పంచులు అప్పులు చేసి తీసుకొచ్చి ఖర్చు పెట్టి గ్రామాలలో శ్మశాన వాటికలు కట్టి లేకపోతే రైతు బజార్లు కడితే బిల్లులు రాక టీఆర్ఎస్ సర్పంచులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలు అనాథలైన రోడ్ల మీద బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గ్రామాలలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు ఏ పార్టీలోనూ ఉండొచ్చు కాక, 94 నుంచి 2004 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ సర్పంచులకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎంత గౌరవం ఉండే, ఎన్ని నిధులుండే. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పని గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలను అడిగి గ్రామానికి ఏం కావాలో ప్రజాప్రతినిధులను బలం గర్వంగా నేను సర్పంచ్ అని చెప్పుకునేటోడు, ఎంపీటీసీ అని చెప్పుకునేటోడు. ఎంపీపీలు జడ్పీటీసీలు అయితే కలెక్టర్ల స్థాయిలో తమ గౌరవం కోసం పనిచేసేవాళ్లు ప్రజలలో. నేను ఇవాళ అడుగుతున్న తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీటీసీలు ఆ పార్టీలో కేసీఆర్ కోసం జెండా మోసిన వాళ్ళని అడుగుతున్నా, కేసీఆర్ గెలుపులో తమ చెమటను రక్తాన్ని చిందించిన వాళ్ళని నేను అడుగుతున్నా. మీరు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీలుగా మీరు సంతోషంగా ఉన్నారా? మీరు అన్నం తిన్న తర్వాత మీ భార్య బిడ్డల్ని కూర్చోబెట్టుకొని మీరు ఎన్నికలలో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టింది చిల్లి గవ్వైనా మీకు వెళ్ళిందా? ఇవాళ మీ గ్రామాలలో మీరు బస్తీలల్లో దళిత కాలనీలల్లో బీసీ కాలనీలల్లో మీరేస్తున్న రోడ్లు డ్రైనేజ్ తాగడానికి నీళ్లు మీరేమైనా ఇయ్యగలుగుతున్నారా? ఇవాళ మీరు సర్పంచ్ అని బయటకెళ్లి చెప్పుకునే పరిస్థితి ఉందా? ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ల ఎంపీటీసీల వ్యవస్థ స్థానిక సంస్థల వ్యవస్థ సంపూర్ణంగా ఇసుక అమ్ముకునే లంగోడో లేకపోతే వైన్ షాపులు పెట్టుకునే దొంగోడో లేకపోతే పోలీస్ స్టేషన్లలో పట్టుకపోతే జుర్మానాలు వసూలు చేసి నాకింత నీకింత అని పోలీసులతో పంచుకునే పైరవకారులు అయినరు తప్ప ఇవాళ ఇష్టం లేకుండా మిమ్మల్ని పైరవకారులు చేస్తున్నారు. ఇవాళ మీ ఊర్లో తప్పు చేయనోని కూడా పోలీసోడు పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో కూసబెడితే సర్పంచ్గా మీ మీద బాధ్యత ఉండి పోలీస్ స్టేషన్ పోతే పోలీసోడు ఏమంటున్నాయంటే వాళ్ళ దగ్గర 10,000 వసూలు చేయి, 4,000 నువ్వు తీసుకో, 6,000 నాకి అంటుంది. సర్పంచులకు ఇష్టం లేదు ఈ తప్పుడు పని చేయడం, కానీ వాడిని నిడిపించకపోవాలి ఊర్లోకి. ఊర్లో ఇజ్జత్ పోయేటట్టు ఉంది, ఇజ్జత్ లేక సచ్చేటట్టు ఉంది. ఊరోడి పోలీస్ స్టేషన్ కూసబెట్టే నిడిపించుకరాడు వీడే సర్పంచ్ రా సన్నాసి కాడని ఊర్లో ఇజ్జత్ పోతుందని అప్పు సప్పు తెచ్చి లంచాలు ఇచ్చి ఇడిపించకపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైనా ఇజ్జత్ లేని పాంచ పని చేయడమే ఉంటాను ఇష్టమా? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీలు ఆనాడు టీడీపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు కాలేదా? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీ పథకం రాలేదా? రైతు రుణమాఫీ జరగలేదా? ఉచిత కరెంటు ఇవ్వలేదా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదా? మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదా? ఇందిరమ్మ ఇల్లు ఆ పార్టీ ఈ పార్టీ అని అడగకుండా ఏ పార్టీడైనా ఇల్లు లేని ప్రతి పేదోనికి దళితులకు తండాలలో కూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదోనికి పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీలు ఇవ్వలేదా? 108 అంబులెన్స్ ఎక్కడైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు వెళ్లి తీసుకొచ్చే వ్యవస్థ కాంగ్రెస్ ఏర్పాటు చేయలేదా? ఆనాడు ఆరోగ్యశ్రీదే కాదు మార్కెట్ యార్డులలో రైతు బజార్లు తెచ్చి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర వినియోగదారులకు అమ్ముకునే విధంగా రైతులే పండించిన పంటకు ధర నిర్ణయించి అమ్ముకునే విధంగా రైతు బజార్లు తెచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి
ఒకవేళ గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి ఒట్లకు 500 ఆ రకంగా ధర తగ్గితే కందులకు డబ్బులు ప్రభుత్వం ఎదురిచ్చి పేద రైతుల దగ్గర కొన్నది. మరి నేను ఇయాల అడుగుతున్నా, నేను ఒక్కటే అడుగుతున్నా, మా కాంగ్రెస్ వాళ్ళను లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళను సర్పంచులను చెప్పమని నేను అడుగుతలే. ఎవరైతే కేసీఆర్ జెండ మోసిందో, ఎవరైతే గులాబీ జెండను భుజాల మీద మోసిందో, భుజాలు కాయలు కాసినట్టుగా గులాబీ జెండ మోసిన సర్పంచులను ఎంపీటీసీలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను నేను అడుగుతున్నా, మీ అమ్మ మీద ఒట్టేసి మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని మీరు ఆత్మ గౌరవంతో బతుకుతుండ్రా, మీ గ్రామంలో 100,000 రూపాయలు అభివృద్ది చేయాలంటే ఎంతమంది సంకనాకాలు చూస్తుందో మీరు ఒకసారి చెప్పండి అని నేను అడుగుతున్నా. ఆనాడంత గౌరవంగా బతికిన, ఆనాడు టీడీపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గౌరవంగా బతికిన ప్రజాప్రతినిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో పైరవికారులుగా మారిపోవాల్సిన పరిస్థితి, ఇసుక దొంగలుగా మారాల్సిన తప్పనిసరి పరిస్థితి ఇవాళ ఎందుకు కల్పించారు? ఎవరికైనా దొంగగా మారాలని ఉంటుందా? ఎవడైనా అవతలోడు ఏడ్చుకుంటా ఇచ్చే సొమ్ము తినాలని ఉంటుందా? పాపం సొమ్ము వసూలు చేసుకోవాలని ఎవరికైనా ఉంటుందా? ఎదురుగా ఉన్న వాళ్ళు చీకొడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన దోపిడీ విధానాల వల్ల రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ కొల్లగొడుతుంటే, గ్రామ స్థాయిలో కొంతమంది టీఆర్ఎస్ లంగలు దోపిడీకి పాల్పడుతుంటే ఇవాళ ఎస్ఐలు ఎంఆర్ఓలు నా కొడంగల్ నియోజకవర్గంలో నేను చెప్తున్నా ప్రతి 6 నెలలకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బదిలీ అవుతున్నాడు. ఎందుకయ్యా ఈ తీరుగా బదిలీ అవుతారు ఎస్ఐలు సీఐలు అంటే 6 నెలలకు 10 లక్షలు అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ 5 పోలీస్ స్టేషన్లు ఏపించేటప్పుడు 10-10 లక్షలు పోస్టింగ్, ప్రతి నెల 5-5 లక్షలు ఫిక్స్డ్ మామూలు, సీఐకి 25 లక్షలు పోస్టింగ్ కు నెలకు 5 లక్షలు 10 లక్షలు మామూలు అంట. ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి, పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓలను పంచాయతీరాజ్ ఏఈలను డీఈలను వీళ్ళందరినీ నెలవారీగా మామూలు ఫిక్స్ చేసి ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఎస్ఐలు తహసీల్దారులు ఎంపీడీఓలు వచ్చిన ప్రజాప్రతినిధులను ముక్కు పిండి పైసలు వసూలు చేస్తున్నారు.